ఏబిజే ప్లేస్ వనక్కం అనగా నమస్తే. ఈ బూత్ బంగ్లాకి వెళ్ళేటప్పుడు మాక్సిమం నేను ర్యాండమ్స్నే ఫాలో అవుతాను, ఎందుకంటే ఆ ర్యాండమ్స్లో ఎవరితోనో కొంతనో మ్యాక్సిమం 90 FPS అయినా 60 FPS అయినా ఉండొచ్చు అని, ఎందుకంటే కొంచెం స్పీడ్గా ల్యాండ్ కావచ్చు ఆ FPS ప్రాబ్లం కాకుండా. ఎలాగ కిందికి దిగిందాడ మనం ర్యాండమ్స్ని పట్టించుకోం కూడా, ఎందుకంటే వాళ్ళు మనం దిగరు. అందుకోసం ఎందుకంటే ఈ నెంబర్ నాకు షార్ట్ గన్ దొరికేసింది, నాకు షార్ట్ గన్ దొరికింది ఈ వాటర్ ఫస్ట్ టైం. చూస్తున్నారా ఎంత ఎంబడి ఎంత చేసి ఇంతనే ఉంటున్నా అని చెప్పి జస్ట్ ఇంతనో చూశాను. వీడే సిద్ధ పూజగాడు ఇంత దొరికిన కూడా దొరికింది. ఎలాగే ఇక్కడ బాక్స్ ఉంటుందిగా, బాక్స్లో లూజ్ చేసుకున్నాను. ఎక్సలెంట్ వర్క్. నా ముందల్నే ఇద్దరు ఎనిమిస్ కొట్టాలి. అయిపోయా ఒక నాకు చేసిన ఇంకొకటి మనకి ఆటోమేటిక్ వచ్చేది. ఎంబడేవై ఇంజక్షన్ వేసుకొని తెలుసు, ఎందుకంటే ఈ ఇంజక్షన్ ఇలా వేసుకోలేము అనుకో, కిందికి పోయిందని మనకి ఇంజక్షన్ లేకుంటుంది, దొరకడం చాలా కష్టం. ముందుకే ఊల్ఫ్ ఇంజక్షన్. ఏంటి అమ్మ ప్రతికి ఒక్కడు ఊల్ఫ్ ఇంజక్షన్ వేసుకునే టైంలోనే వచ్చేస్తున్నావు. ఏం బాబాయ్ నేను కొట్టినా నువ్వు లూజ్ చేసుకుంటున్నావు, అది తప్పు కదా. మీకు కూడా పైన ఇలా ఇంజక్షన్ దొరికితే ఎంబడి వేసుకోండి, ఎందుకంటే ఇవాళ వచ్చి వేసేసిన మళ్ళీ ఫ్లైట్ ఎక్కి దిగిందాడు మనకి ఇంజక్షన్ దొలాడుకునే పరిస్థితి ఉండదు, ఎందుకంటే ఇంజక్షన్ ఒక్కసారి వేసుకుంటే మనలో కలిసిపోయి ఉంటుంది అన్నమాట. ఈ ఒక్క చిన్న పాయింట్ యూజ్ చేసుకొని యూజ్ దొరికినప్పుడు వాడేసుకొని ఆ నుంచి కిందికి వచ్చేసాం. ఈ కిందికి వచ్చినాడు మ్యాక్సిమం ప్లేస్ చక్కగా ఎక్కడ దొరకలేరు, అందుకోసం ఊల్ఫ్ వేసుకొని అక్కడ ఇక్కడ తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నాం. ఈడికి వచ్చిందాడి ఇక్కడ ఫుట్ స్టెప్స్ వస్తుంది, ఫుట్ స్టెప్ వచ్చింది అని చెప్పి ఎంబడి కిందికి వస్తే ఇక్కడ కూడా బాట కిల్ చేసుకొని ఎంబడే నుంచి వెళ్ళిపోదాం. నేను మాత్రం ఈ వాయిస్ కోసం ఈ ఊల్ఫ్ని వాడతాను, దీనికోసం దోలాడితే ప్రతిసారి డ్రాక్లా దొరుకుతుంది. అండ్ ఈ ఊల్ఫ్తో కూడా జిగిల్ మంచిగా వచ్చేయాలి, ఎలా అనుకుంటారా? ఈ కుజ్జునండి ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఒకసారి రైట్ సైడ్ ఒకసారి ఇలా దుంకుటవుతే ఎన్మిస్ మనం ఇలా టార్గెట్ చేయడం చాలా కష్టం అయిపోద్ది, మనం కూడా జల్లి తప్పించుకోవచ్చు. నేను ఇక్కడ ఎంత తిరిగినా ఒక్క ఎన్మి దొరకడు, ఎలాగ ఎన్మిస్ దొరకలేరుగా అని చెప్పి నేను మాత్రం దీంతో చిల్ అయిపోతున్నా. ఇంకా దొరికిందే చాయిస్ అని చెప్పి ఊస్తున్నావు, మ్యాప్ మొత్తం తిరిగితే ఒక్క ఎనిమి దొరకలేరా? ఇలా చూడండి ఇంకా ఎలాగ ఎనిమిస్ దొరకాలని నాకు అర్థమైపోయింది, అందుకోసం ఇలా వచ్చి థింగర్ పని ఏదో చేసుకుంటే వెళ్ళిపోతున్నాం. కాకపోతే ఇలా దుంకేటప్పుడు చూడండి ఐ బటన్ చూసినప్పుడు ఈ ఒక్క ఊల్ఫ్ ఉంటే చాలా హ్యా, ఈ మ్యాప్ మొత్తం ఎన్ని రౌండ్లనే తిరగచ్చు. ఈ ఊల్ఫ్ ఉంటే చాలు, ఇంకా కార్తో మనకు సంబంధమే లేదు, ఎంత హైట్ నుంచి అయినా ఇష్టం వచ్చినా దుంకొచ్చు. మా టీమేట్స్ ఇక్కడనే ఉండరు అందుకోసం వచ్చేసిన. ఇప్పుడు ఇక్కడ చూడండి ఎన్మి పోతాడు, ఎన్మికి కొంచెం ఎంకిలు దుంకుతాను వాళ్ళు బెదిరుకొని పోతుంది అనుకుంటాం, వాళ్ళని ఫాలో చేసే లోపలనే మన టైం కూడా అయిపోతుంది. ఎన్మి కార్ సౌండ్ వచ్చింది, ఎంబెడే చూస్తాను ఇక్కడ నుంచి. చూడండి ఎన్మి ముందుకు వెళ్ళిపోతున్నాం, ఇక్కడ ముందుకు వెళ్ళిపోయినే ట్రాన్స్ఫామ్ అయిపోతాడు ఈ నుంచి. అండ్ ఇంకా కిందికి వెళ్ళి చేసేది ఏం లేదని చెప్పి కిందికి వస్తా, ఈడికి వస్తే ఈడు కిందికి రా కిందికి రా అంటే ఈడికి వస్తే టూ వీలర్ బండి తీసుకొచ్చును, నన్ను ఎక్కించుకొని రా అంటే మామ నా వద్ద లైసెన్స్ లేదు ట్రిపుల్ రైడ్ అవుతుంది అది అని చెప్పి సోది చెప్తున్నారు. నాకు ఈ ఊర్ఫ్ ఉండగా నాకు అక్కర్లేదు అని చెప్పి నేను ఇంకా ఎడపడి వెళ్ళిపోయాం. నేను ఎక్కలేను అని చెప్పి ఇద్దరు కలిసి లాంగ్ డ్రైవ్కి వెళ్ళిపోతున్నట్టున్నాను. కానీ ఈ ఊల్ఫ్ ఒక్కటి ఉంటే చాలబ్బా, మనం ఆ చెరువుని కూడా సింపుల్గా దాటేయచ్చు. ఊల్ఫ్ మాత్రం చాలా స్పీడ్గా స్విమ్మింగ్ చేస్తుంది చూడండి, కాకపోతే వాటర్లో దుంకిన దీని తోక మాత్రం ఏదో శూలం లేచినట్టు చక్కగా లేచి నిలబడుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, కుదిరితే మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి. అండ్ వీడియో ఎలా అనిపిస్తుందో కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్.